నేను చెప్పింది శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు ఆయన చెప్పింది నేను చెప్పబోతున్నాను. మాకు ఒక గ్రూప్ ఉందని విషయం చాలామందికి తెలుసు, దాని పేరు ఫ్లయింగ్ కలర్స్. దానికి అధ్యక్షుడు శివారెడ్డి అయ్యారని మొన్న చెప్పాను. దాని అసలు స్టార్టింగ్ అధ్యక్షుడు మా శ్రీనివాస్ రెడ్డి అన్న. ఆగండి, ఆ టాపిక్లోకి వెళ్తే సినిమా మ్యాటర్ చెప్పాలన్నమాట. మార్నింగ్ నేను ఫోన్ చేసింది ఇద్దరు వ్యక్తులకి, ఎందుకంటే పోయినసారి అందరిని అడిగేశాను, మళ్ళీ అడిగితే తిడతారని. ఈసారి శ్రీనివాస్ రెడ్డి అన్న మీరు రావాలి అంటే నా అవసరం ఉందా అని అడిగారు. నేను అన్నాను మీ అవసరం డెఫినెట్గా ఉందన్న అంటే, సరే నేను వస్తానన్నారు. నైట్ షూటింగ్ అని వచ్చారు. అలాగే కళ్యాణ్ గారు వచ్చారు, ఆయనకు కూడా థ్యాంక్స్, ఆయన కూడా పనుండి వెళ్ళిపోయారు. ఇక్కడ మాకు సినిమా మీద డౌట్ ఏం లేదండి, భయం అంతా థియేటర్స్ దొరుకుతాయి లేదని అంతే. ఎందుకంటే థియేటర్స్ దొరికితే సినిమా డెఫినెట్గా బాగా ఆడుతుంది. ఈ సినిమా గురించి అందరం ఆల్ ది బెస్ట్ మాకు చెప్పేసుకొని సినిమా 4-5 సార్లు చూసేసుకొని అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. మేము సినిమా అద్భుతంగా తీసామని చెప్పం, కానీ చాలా నిజాయితీగా తీసాం సినిమాని. ఆ నిజాయితీ ఆనెస్ట్ మీ అందరికీ నచ్చుద్ది అనిపిస్తుంది. మనకి ఎన్నో సంఘటనలు అంటే రియల్ ఎస్టేట్ అని చాలామంది చెప్తారు, కానీ ఇలాంటి ఇన్సిడెంట్ టీవీలోనో లేకపోతే వెబ్సైట్లోనో మనం చాలా చూసేసాం. దానికి సొల్యూషన్స్ లేవు, చాలా కాలం పడుతుంది. కానీ కిషోర్ ఈ కథలో టైటిల్స్ వేసినప్పటి నుంచి ఎక్కడి నుంచి జరిగినాయి ఇలాంటి సంఘటనలన్నీ అన్నీ కూడా ఆడియన్స్ తెలియడం కోసం టైటిల్స్లోనే పడుతుందండి. అది బాగా చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చింది. టైటిల్స్ అప్పుడు పడి దాని ఎండ్ పార్ట్ ఏంటి, ఇలాంటి చెడు చేసే దేవికి కానీ లేకపోతే మంచి చేసే ప్రసాద్కి కానీ అటు ఇటుగా ఉండే స్త్రీకి కానీ వీళ్ళిద్దరికి ఎలాంటి శిక్ష పడింది అనేది కూడా చాలా చక్కగా డీల్ చేశాడు. మంచి సినిమా, థియేటర్లో చూడండి. ఈ నవంబర్ 10కి చాలా కష్టపడి వెంకటేష్ గారు ఒక చిన్న సినిమాను ఒక పెద్ద స్థాయికి తీసుకుని వెళ్ళి, అంటే మంచి పబ్లిసిటీ చూస్తుంటే మాకు చాలామంది దేవిశ్రీ ప్రసాద్ అంటే చాలామంది తెలుసలేదని భయపడిన మాకు వన్స్ వెంకటేష్ గారు ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీరు దేవిశ్రీ ప్రసాద్కి సినిమా చేశారు కదా అని. అంత మంచి పబ్లిసిటీ చేశారు సార్, థ్యాంక్స్. ఆక్రోష్ గారు, రాజు గారు, మీరు ఒక ఫేస్బుక్లో ఆయి చెప్తే మిమ్మల్ని ప్రొడ్యూస్ చేస్తాడు శ్రీ, కాబట్టి మీరేం భయపడకండి. మనం నిజాయితీగా సినిమా తీసినప్పుడు ఆడుతుందా లేదా అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, కానీ మనం ఎంత నిజాయితీగా వర్క్ చేసామనేది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ కిషోర్, థ్యాంక్ యూ పూజ.